about solar system. రాత్ర ఎడిటింగ్ చేసేసి పడుకుందామని చెప్పేసి పడుకుంటే అదే చేస్తుంటే అస్సలు చేయాలనిపించలేదు అండ్ లేట్ అయిపోయింది కూడా. రాత్రి 11 అయిపోయింది, ఇంకా చేయడానికి ఓపిక కూడా లేదు. సో ఎడిటింగ్ అయితే ఆగిపోయింది. ఈరోజు ఆదివారం మధ్యాహ్నం చేస్తే ఈవినింగ్ వీడియో పెడతాను, లేదంటే వీడియో లేదన్నమాట, మండే పెడతా. అదన్నమాట. ఏం చేస్తున్నారు అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ బాగి. ఈరోజు ప్లానర్లో యోగా రాసుకున్నాను కదా, ఎక్సర్సైజ్ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలని ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను అన్నమాట. చూద్దాం ఎంతవరకు చేస్తాను. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను, అంతకు మించి ఎక్కువ నేను చేయలేను. సో ప్రస్తుతానికి ఫ్రెష్ అప్ అయిపోయి యోగా మొదలు పెట్టాలన్నమాట. లెట్స్ గో టు మై వీడియో. పిల్లలు ఇంకా లేవలేదు, అందుకే ఇల్లంతా ఖాళీగా ప్రశాంతంగా ఉందన్నమాట. వాళ్ళు లేచారంటే ఏదో ఒకటి తీస్తూ పెడుతూ డబా 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 అని సౌండ్ చేస్తూ ఉంటారు, అందుకని లేకుండానే నా బ్రష్ అనేది పూర్తయిపోతుంది. లేకపోతే ఈ ప్లేస్ అనేది అస్సలు ఖాళీ ఉండదు. వాళ్ళు లేచారంటే ఒక్క పావు గంట సేపు అయినా సరే ఆ ప్లేస్లోనే ఉంటారనమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నా బ్రష్ చేయడానికి అవ్వదు, ముగ్గురు ఒకసారి లేచామంటే. ఇదన్నమాట. అండ్ ఈరోజు ప్లాన్స్ వచ్చేసి, వచ్చేది వరలక్ష్మి పూజ కదా, గోల్డ్ తీసుకోవాలి. దానికని మోడల్స్ ఒక్కటే చూద్దామని వెళ్తున్నాము, ఇంకా తీసుకోలేదు. తీసుకున్నాక తప్పనిసరిగా ఏం తీసుకున్నానేదే చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఏమీ తీసుకోలేదు. ఏవి బాగున్నాయో మీరు కూడా చెప్పండి, కమెంట్ చేయండి. ఎవరికైనా ఏదైనా నచ్చితే మోడల్స్, అక్కడ చిన్న వీడియో అయితే తీశాను, చూడండి. అండ్ ఆ తర్వాత ఈరోజు ప్లానర్లో యోగాది రాసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మంది బ్రష్ చేసిన తర్వాత ఇల్లు క్లీనింగ్ కన్నా ముందు యోగా చేసేసాను అనమాట. ఎవరూ లేగలేదు కదా పిల్లలు అని చెప్పేసి. ఒక వీక్కి కనీసం ఒక 3 డేస్ అయినా యోగా చేస్తున్నాను, మినిమం హాఫ్ అన్ అవర్. అంతకు మించి చేయలేను కానీ ఒక హాఫ్ అన్ అవర్ వీక్లీ ఒక 3 డేస్ మాత్రం యోగా ఉంటుంది. ఇంకా వాకింగ్కి అది వెళ్ళట్లేదు బయటికి, చాలా బాగోలేదు కదా బయట సిచ్యువేషన్ కరోనాతో, అందుకని బయటకైతే వాకింగ్కి వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ యోగా అయితే చేసుకుంటున్నాను అన్నమాట. కొన్ని కొన్ని నా థింగ్స్ కూడా మీకు షేర్ చేసుకోవాలి కదా, నా హ్యాపీనెస్. దాంట్లో ఒక భాగమే ఇది, మా మనుగడి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ కాదు, ఎక్స్ప్లెయిన్. సోలార్ సిస్టమ్ గురించి చిన్న చిన్న మాటలు వాడి నోటంతా వాడి ఓన్గా వచ్చినవి, వాడు చదువుకున్నవి వాడికి ఓన్గా ఎలా చెప్తున్నాడు అనేది ఈ వీడియోలో ఉంటుంది చిన్న బిట్. అది నా మెమరీలా నేను స్టోర్ చేసుకోవడానికి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను అన్నమాట ఈరోజు. హాయ్, మై నేమ్ ఇస్ సత్యల్ గ్రామర్. ఐమ్ స్టడింగ్ ఇన్ 3rd క్లాస్. మై స్కూల్ నేమ్ ఈస్ శ్రీ చైతన్య. ఐమ్ టెల్ అబౌట్ సోలార్ సిస్టమ్. ఇన్ సోలార్ సిస్టమ్ ఆర్ 8 ప్లానెట్స్. ఫస్ట్ వన్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ఆఫ్ ద ఆఫ్ సన్. వీనస్ ఈజ్ హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఎర్త్, వీ లివ్ ఇన్ ఎర్త్. ద
earth. This small stone is a one moon. This one is Mars. The Mars color is red. Jupiter. Jupiter is biggest planet in the solar system. These are asteroids. Asteroids means a stones. Saturn. Saturn is sixth planet in the solar system. Saturn has so many rings in the solar system. Uranus. Uranus also have some rings. Uranus is the bluest planet. Neptune. Neptune is the coldest planet because the Neptune is farthest planet in the sun. Thank you. ఇప్పుడైతే గోల్డ్ కోసమని వెళ్తున్నాం. ఇది చాలా చిన్ని బ్లాగ్. చూసి ఏది నచ్చిందో చెప్పండి. మీకు చూపించిన వాటిల్లో ఏ నల్లపూసలు అయితే మీకు నచ్చాయో కింద కమెంట్ చేయండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొత్తవి నల్లపూసలు తీసుకోవాలని. నాకు ఆల్రెడీ మా పెళ్ళికి మా అత్తగారు ఒకటి చేయించారు. అది బ్రేక్ అయిపోయిందన్నమాట. అందుకని దానికి రీప్లేస్ చేస్తూ తీసుకున్నాను. ఇది నేను తీసుకోవాలనుకున్నది కనీసం ఒక 50,000 ఉంటుందేమో. నేను రీప్లేస్ చేయడం వల్లనే నాకు పెద్దగా ఏం పడలేదన్నమాట పైన డబ్బులు. మోడల్స్ మాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తుంటే అన్ని మోడల్స్ చూసిన తర్వాత ఏ మోడల్ తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు అన్ని ఉన్నాయన్నమాట. దీని ట్యాగ్ లేదండి. ఫైనల్లీ నల్లపూసలు అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశామన్నమాట. తర్వాత వచ్చి తీసుకెళ్తాము. అంటే బంగారం అది ఇచ్చేసి రావాలి కదా. అది పాతది కరిగించి కొత్తది తేవాలి కాబట్టి అది కూడా చేసేసి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ చెవిలీలు అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ ఇంకోటి కూడా చూశాను, అదైతే నేను తీసుకున్న పేరు మీదకి బాగా సరిపోతుంది అని ఉద్దేశంతో రెండు పక్కనట్టానమాట. ప్రస్తుతానికైతే చెవిలీలు పక్కన పెట్టేశాము, ఇంకా తీసుకోవట్లేదు. అండ్ ఈ కింద ఉన్న మోడలు దానిపైన ఉన్న మోడలు అవి రెండు సెలెక్ట్ చేశానన్నమాట. కాకపోతే నల్లపూసలు తీసుకునేటప్పుడు ఇంకా అది తీసుకోను ఎందుకంటే బడ్జెట్ పెరిగిపోతుంది, తర్వాత చూద్దాంలే ఇంకా చెవిలీలు అని ఊరుకున్నానమాట. సో ఇది నా గోల్డ్ షాపింగ్. మీరు ఎలా చేసుకున్నారు, గోల్డ్ షాపింగ్ ఏం కొనుక్కుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా పేరు లక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఎండింగ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ తప్పకుండా చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కింద కమెంట్ చేయండి. అటువంటి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను.